بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد. صدر مهاشي الأراء رياض الصالحين حديث كرنال أن حديث كرندم نبنم الله يكذب الله إبت وركو بدنال وحديث لو يني ينامو أيتي 13వ హదీస్ ఏదైతే మనం గత దర్సులో విన్నామో అక్కడి నుండి బాబు తౌబా పశ్చాత్తాపానికి సంబంధించిన ఆయతులు హదీసులు వింటూ వస్తున్నాము. అదే క్రమంలో తౌబా పాపాల నుండి మనం అల్లా యొక్క క్షమాపణ కోరడం, అల్లా వైపునకు మరలడం, ఈ శీర్షికకు సంబంధించిన హదీసుల్లో 15వ హదీస్ وعن أبي حمزة أنس بن مالك رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم وعن أبي حمزة أنس بن مالك الأنصاري خادم رسول الله صلى الله عليه وسلم رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم لله أفرح بتوبة عبده من أحدكم سقط على بعيره وقد أضله في أرض فلات. دైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సేవకులు హజరత్ అబూ హంజా అనస్ ఇబ్న్ మాలిక్ అల్ అన్సారీ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, తన దాసుడు పాపాలపై పశ్చాత్తాపడినందుకు అల్లాహ్ ఎడారి ప్రదేశంలో ఒంటెను పోగొట్టుకొని తిరిగి పొందిన వ్యక్తి కన్నా ఎక్కువగా సంతోషిస్తాడు. ఈ సంక్షిప్త హదీస్ సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో ఉంది. అయితే ముస్లిం షరీఫ్లో మరికొంత వివరణతో కూడి ఉంది. అరబీ మూలం చదవకుండా కేవలం దాని యొక్క అనువాదం మీకు వినిపిస్తున్నాను. ఒక వ్యక్తి ఎడారి ప్రాంతంలో తన ఒంటెపై ప్రయాణిస్తున్నాడు. దానిపైనే అతని యొక్క ఆహార సామాగ్రి, నీరు ఉన్నాయి. మార్గం మధ్యలో ఆ ఒంటె తప్పిపోయింది. అతను ఇక ఆ ఒంటె దొరకదని భావించాడు. అయితే తన శక్తి ప్రకారం వెతికాడు. ఆ తర్వాత నిరాశతో తిరిగి వచ్చి ఓ చెట్టు నీడలో మెనువాల్చాడు, ఒరిగాడు. ఇంతలో ఆ ఒంటె వచ్చి అతని ముందు నిలబడింది. వెంటనే అతను దాని ముకుతాడు పట్టుకొని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి, ఓ అల్లా, నీవే నా దాసుడివి, నేను నీ ప్రభువుని అని అన్నాడు. ఏమన్నాడు? ఏమన్నాడు అతను? ఓ అల్లా, నేను నీవు నా దాసుడివి, నేను నీ ప్రభువుని. అయితే సంతోషం పట్టలేక ఆ వ్యక్తి ఆ మాటలు అలాగే అనేశాడు అనుకోకుండా. అయితే అల్లాహు తఆలా ఇలాంటి ఈ దాసుని కంటే ఎక్కువగా పాపాల నుండి పశ్చాత్తాపం పొందిన వ్యక్తితో సంతోషిస్తాడు. ఈ హదీస్ ఏదైతే ఇప్పుడు మనం విన్నామో, ఒకటి సంక్షిప్త హదీస్, మరొకటి వివరణతో,
ఈ హదీస్ ద్వారా మనకు కొన్ని విషయాలు బోధపడుతున్నాయి, వాటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటి విషయం ఇందులో మనకు బోధపడుతున్నది, లల్లాహు అఫ్రహ్, మరొక ఉల్లేఖనంలో లల్లాహు అషద్దు ఫర్హన్, అల్లాహు తఆలా సంతోషిస్తాడు. దేని ద్వారా సంతోషిస్తాడు? మనిషి పాపం చేసిన తర్వాత తిరిగి అల్లా వైపునకు మరలి తన పాపం నుండి క్షమాపణ కోరుకుంటే. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది మనకు? మనిషి ఏదైనా పాపం జరిగిన తర్వాత తౌబా చేయడంలో ఆలస్యం చేయకూడదు. ఇది అల్లాహకు ఎంతో ఇష్టమైన కార్యం, వెంటనే తౌబా చేసే ప్రయత్నం చేయాలి. తౌబా చేసే వ్యక్తి పట్ల అల్లాహ్ చాలా సంతోషిస్తాడు. తౌబా చేసే వ్యక్తిని అల్లాహు తఆలా ప్రేమిస్తాడు. ఇన్నల్లాహ యుహిబ్బు తవ్వాబీన్ అని ఖురాన్లో కూడా వచ్చి ఉంది. నిశ్చయంగా అల్లాహు తఆలా తౌబా చేసే వారిని ప్రేమిస్తాడు. రెండవ విషయం మనకి ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది ఏమిటంటే, అల్లాహ్ సంతోషిస్తాడు. ఇది అల్లాహ్ యొక్క గుణం, సంతోషించడం. అల్లాహ్ సంతోషిస్తాడు, అల్లాహ్ కోపగించుకుంటాడు, అల్లాహ్ ఏదైనా విషయం ఇష్టపడతాడు, అల్లాహ్ ఏదైనా విషయాన్ని అసహ్యించుకుంటాడు. ఈ విధంగా సంతోషించడం, కోపగించడం, ప్రేమించడం, ఇష్టపడడం, అసహించడం, ఇవన్నీ అల్లాహకు సంబంధించిన గుణాలు. అవి ఎలా వచ్చి ఉన్నాయో అలాగే మనం నమ్మాలి. మనిషి కూడా కోపగించుకుంటాడు, మనిషి కూడా సంతోషిస్తాడు, కానీ నౌజు బిల్లా అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహ్ యొక్క ఈ గుణాలకు, మనిషి యొక్క ఈ గుణాలకు ఎలాంటి పోలిక అనేది లేనే లేదు. లైస కమిథ్లిహి షై వహువ సమీఉల్ బసీర్ అని సూరతు షూరా ఆయత్ నంబర్ 11లో అల్లా చాలా స్పష్టం చేశాడు. అల్లా యొక్క గుణగణాలకు పోలినది ఏమీ లేదు. ఈ విషయంలో మనకు ఈ హదీస్లో మనకు తెలుస్తున్న మూడో విషయం ఏంటంటే, ఎడారి ప్రాంతంలో ఒంటె చాలా ముఖ్యమైన వాహనం. ప్రయాణం చేసే వ్యక్తి ఒంటె మీద పోతున్నాడు అంటే అతనికి ఎంతో బలం ఉన్నట్లు. అయితే ఈ ఒంటె తప్పిపోవడం, తన శక్తి ప్రకారంగా నలువైపులా తిరిగి చూసిన తర్వాత కూడా అది అతనికి దొరకకపోవడం, అది అతనికి నిరాశకు గురి చేసింది. అయితే ఇక ఆ వ్యక్తి ఎడారి ప్రాంతంలో వాస్తవానికి మనం ఇంకా చూడలేదు. అరబ్బులో ఎడారి ప్రాంతం అని మనం అంటాము, కానీ ప్రత్యేకంగా దక్షిణ సైడ్లో తూర్పు వైపునకు, సౌదీ అరబ్ మ్యాప్ ప్రకారంగా దక్షిణ తూర్పులో అర్రుబుల్ ఖాలి అని ఏదైతే అంటారో అది ఎలాంటి ఎడారి? పోయినవారు అక్కడ తప్పిపోతారు. ఎడారిలో వెళ్తున్న వ్యక్తి తన యొక్క ఈ ఒంటెను, దానిపై అతని యొక్క సామాగ్రి ఉంది, ఆహార పానీయాలు ఉన్నాయి, తప్పిపోయింది అంటే ఇక నాకు తినడానికి ఏమీ లేదు, త్రాగడానికి ఏమీ లేదు, నేను నడిచి ఎంత దూరమని ప్రయాణం చేయగలుగుతాను, ఇక ఇక్కడే ఎక్కడ నాకు చావు వచ్చేస్తుంది, నేను చనిపోతాను అన్నటువంటి నిరాశకు గురి అయి ఓ చెట్టు కింద, ఆ ఎడారిలో చెట్టు దొరకడం కూడా ఒక అదృష్టం. కానీ కొంతసేపటికి ఏం జరుగుతుంది? అతడు అలా చెట్టు కింద పడుకొని ఉంటాడు, ఒరిగి ఉంటాడు. పడుకోవడం అంటే నిద్రపోవడమే కాదు. అయితే పక్క మార్చేసరికి పూర్తి అన్న పానీయాలతో, ఆహార పానీయాలతో, సామాగ్రితో ఆ ఒంటె అక్కడికి వచ్చి ఉంది. ఎంత సంతోషం అతనికి! ఇక ఆ సంతోషాన్ని ఇక మనం లెక్కగట్టలేము. ఆ సంతోషంలో ఏం పలుకుతున్నాడో అనేది అతను గ్రహించలేదు. అయితే అతని నోటి ద్వారా ఏం మాటలు వెళ్ళాయి? ఓ అల్లా, అసలేం వెళ్ళాలి? ఓ అల్లా, నీ యొక్క కృతజ్ఞత, అల్హమ్దులిల్లా,
నీ యొక్క దయా కరుణతో నీవు నా ప్రభువి, నేను నీ దాసుణ్ణి, నాకు ఇంతను అనుగ్రహించావు, నేను నీ దాసుణ్ణి, నీవు నా ప్రభు, ఇలా అనాలి. అదే ఉద్దేశం అతంది. కానీ ఆ సంతోషం పట్టలేక అతడు ఆ సంతోషంలో ఏమనేశాడు, నీవు నా దాసునివి, నేను నీ ప్రభువుని. కానీ అతడు ఉద్దేశపూర్వకంగా అనలేదు గనక అల్లాహు తాలా అతన్ని పట్టి శిక్షించలేదు. ఇది కూడా అల్లా యొక్క గొప్ప దయాకరుణ, అల్లా యొక్క గొప్ప దయాకరుణ. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, అదేమిటంటే మనిషి కొన్ని సందర్భాలలో ఖురాన్, ఇస్లాం ధర్మం, ప్రవక్త మరియు ఇస్లాంకు సంబంధించిన మౌలిక విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇస్లాం యొక్క చిహ్నం, ఇస్లాం యొక్క గుర్తు, ఆ పని గురించి మనం వింటే, ఆ మాట గురించి మనం వింటే, ఇది ముస్లిం చేసే పని, ఇది ఇస్లాంలో ఉన్నది అన్నటువంటి చిహ్నాలు, షాయిర్ ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించి ఏమైనా ఎగతాళి ఎవరైనా చేస్తే అది కుఫ్రు కింద లెక్కించబడుతుంది. అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హదీస్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే, అల్లాహు తాలా ఆ మనిషి కంటే ఎక్కువగా సంతోషిస్తాడు అని ఏదైతే చెప్పడం జరిగిందో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో అతి తక్కువ జ్ఞానం గలవారు కూడా విషయాన్ని అర్థం చేసుకోవాలని కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఉపమానాలు, కొన్ని ఉదాహరణలు, మిథాల్, ఎగ్జాంపుల్స్ ఇచ్చి విషయాన్ని నచ్చజెబుతారు, విషదపరుస్తారు. మీలో ఎవరైనా తోబా చేస్తే, పాపం జరిగిన వెంటనే అల్లాతో క్షమాపణ కోరుకుంటే అల్లా చాలా సంతోషిస్తాడు, ఇంతలో కూడా అయిపోతుంది కదా. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయాన్ని ఎలా నచ్చజెప్పారు, ఎలాగైతే ఒక వ్యక్తి ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు, అతని ఒంటె తప్పిపోయిన తర్వాత దొరికితే ఎంత సంతోషిస్తాడో అంతకంటే ఎక్కువగా. ఇలాంటి ఉపమానం ఎందుకు ఇచ్చాడు అస్తగ్ఫిరుల్లా, ఇలాంటి ఉపమానం, ఇలాంటి ఎగ్జాంపుల్ ప్రవక్త ఎందుకు ఇచ్చారు, ఎందుకంటే మనుషులు ఈ విషయాన్ని గ్రహిస్తారు, ఎడారిలో తప్పిపోయిన ఒంటె దొరకడం అనేది ఎంత గొప్ప అనుగ్రహమో ఇది తెలుసు కదా. ఇది తెలిసినప్పుడు వారు ఇక అల్లా యొక్క ఈ సంతోషాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి తౌబా చేయడంలో ముందుకు రావాలి, అధికంగా తౌబా చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఆలోచించుకుంటూ పోతే ఈ హదీస్ ద్వారా మనకు ఇంకా ఎన్నో విషయాలు బోధపడతాయి. కానీ మనం 16వ హదీస్ చదువుదాము. وعن أبي موسى عبد الله بن قيس الأشعري رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال إن الله تعالى يبسط يده بالليل ليتوب مسيء النهار ويبسط يده بالنهار ليتوب مسيء الليل حتى تطلع الشمس من مغربها. أبو موسى عبد الله بن قيس الأشعري رضي الله تعالى عنه ولكن جارو بروقت صلى الله عليه وسلم تلبيارو పగటిపూట పాపం చేసిన వాడు రాత్రికి పశ్చాత్తాపం చెందాలని అల్లాహ్ రాత్రివేళ తన చెయ్యిని చాపుతాడు, అలాగే రాత్రివేళ పాపం చేసిన వాడు పగలు పశ్చాత్తాపం చెందుతాడని అల్లాహ్ పగటిపూట తన చెయ్యిని చాచి ఉంచుతాడు. ఈ పరంపర సూర్యుడు పడమటి దిక్కు నుండి ఉదయించేంత వరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది. 17వ హదీస్. عن ابي هريره رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم من تاب قبل ان تطلع الشمس من مغربها تاب الله عليه. حضرت ابو هريره رضي الله عنه ఉల్లేఖించారు, ప్రవక్త صلى الله عليه وسلم ఇలా ప్రబోధించారు, సూర్యుడు పడమటి దిక్కు నుంచి ఉదయించక మునుపే తన పాపాలపై పశ్చాత్తాపం చెందే వ్యక్తిని అల్లాహు తాలా మాఫ్ చేస్తాడు, అతని యొక్క తౌబాను స్వీకరించి అతనిని పాపాల నుండి దూరం చేసేస్తాడు. ఇక హజరత్
అబు అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హుమా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇది 18వ హదీస్, ఇన్నల్లాహ అజ్జ వజల్ల యక్బలు తౌబతల్ అబ్ది మా లమ్ యుగర్గిర్. దీని భావం ఏంటి, జీవితంలోని అంతిమ ఘడియలు దాపురించక ముందు వరకు అల్లా తన దాసుని తౌబాను పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తూనే ఉంటాడు. మూడు హదీసులు ఇప్పుడు మనం చదివాము, 16, 17, 18 ఇంచుమించు ఒకే భావం గల హదీసులు గనక నేను ఈ మూడు హదీసులు చదివాను. ఇక ఈ మూడు హదీసుల్లో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకుందాము. 16వ హదీస్ ఏదైతే చదివామో అందులో అల్లాహ్ తన చెయ్యిని ఉదయం అంటే పగటిపూట అలాగే రాత్రిపూట చాపుతాడు అని ఇందులో తెలపడం జరిగింది. దీన్ని ఏమంటారు, అల్లా యొక్క గుణగణాలకు సంబంధించిన విషయం. ఇంతకుముందు సంతోషిస్తాడు అని అన్నప్పుడు అక్కడ కూడా ఒక విషయం తెలుసుకున్నాము, అలాగే ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అల్లాహకు చెయ్యి ఉన్నది, ఇది మనం నమ్మాలి. ఖురాన్లో హదీసులో అల్లా యొక్క చెయ్యి అంటే శక్తి సామర్థ్యాలు అన్నటువంటి భావం తీసుకొని అల్లాకు చెయ్యి లేదు అని అనడం ఇది మహాపాపం. ఏదైనా సందర్భంలో చెయ్యి అంటే శక్తి అని భావం వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం కూడా మాట మాటలు ఏమంటాము, అరే చూడ ఏమున్నది వారి చెయ్యి, చూడు వారి చెయ్యి ఎలా ఉంది, అంటే ఎంత గట్టిగా ఉన్నది, ఎంత శక్తి గలది. కానీ చెయ్యి అంటే ముందు దాని యొక్క భావం చెయ్యి, యద్ అరబీలో ఉంది. ఖురాన్లో కూడా అల్లాహు తాలా ఎన్నో సందర్భాలలో అల్లాహకు చెయ్యి ఉన్నది, ఒకటే కాదు రెండు చేతులు ఉన్నాయి అన్న విషయం కూడా ఖురాన్లో తెలిపాడు. ఇక్కడ మన విశ్వాసం ఏమి ఉండాలి, ముందు అల్లాహకు చెయ్యి ఉన్నది అని నమ్మాలి. రెండవ విషయం, ఇందులో ఈ హదీసులో వచ్చిన విషయం అల్లా చెయ్యి చాపుతాడు అని, యబుసుతు, అల్లా చెయ్యి చాపుతాడు అని మనం నమ్మాలి. కానీ అల్లా యొక్క చెయ్యి ఎలా ఉన్నది, అల్లా తన చెయ్యిని ఎలా చాపుతాడు, దాని వివరాల్లోకి వెళ్ళే అవసరం లేదు. ఆ వివరాల్లోకి వెళ్ళే అనుమతి అల్లా కానీ లేక ప్రవక్త కానీ మనకు ఇవ్వలేదు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసును వినిపించారో, అల్లాకు రెండు చేతులు ఉన్నాయి అన్నటువంటి ఆయతులు ఖురాన్ నుండి ప్రవక్త వినిపించారో, ఆ చేతులు ఎలా ఉన్నాయి ప్రవక్త అని సహాబాలు అడగలేదు, అడ్డ ప్రశ్నలు వేయలేదు. ఇందులో మనకు రెండు విషయాలు తెలుస్తున్నాయి, కనీసం మూడు విషయాలు. మొదటి విషయం, అల్లాకు చెయ్యి ఉన్నది. రెండవ విషయం, అల్లా చెయ్యి చాపుతాడు. మూడో విషయం, ఆ చెయ్యి ఎలా ఉన్నది, ఎలా చాపుతాడు అన్న విషయం మనం చెప్పకూడదు. కొన్ని సందర్భాల్లో మాలాంటి ప్రసంగించే వాళ్ళు అల్లా తన చెయ్యిని చాపుతాడు అని ఈ విధంగా చూపిస్తారు. ఉలమా అఖీదా, అఖీదాకు సంబంధించిన ఈ టాపిక్లో ఎవరైతే స్పెషలిస్టులు ఉన్నారో, ఉలమాలు, వారేమంటారు, మనం ఇలాంటి విషయం చెప్పేటప్పుడు ఇలా చెయ్యి చాపి చూపించడం కూడా సరైన విషయం కాదు. ఎందుకంటే మనం ఇలా చూపిస్తున్నామంటే ప్రజలు ఏమనుకుంటారు, అల్లా ఇలా చాపుతాడు అని. కానీ అల్లా ఎలా చాపుతాడో మనకు తెలియదు ఆ విషయం. మాట వచ్చింది అల్లా యొక్క చెయ్యి గురించి, అందు గురించి చెప్తున్నారు. సహీ బుఖారీలో హదీస్ ఉంది, అల్లాకు రెండు చేతులు ఉన్నాయి కానీ రెండు కూడా కుడి చేతులు అని. రెండు చేతులు కూడా అల్లా యొక్క కుడి చేతులు, ఎడమ చేతి అన్నది కాదు అని. ఇక అక్కడ మనం ఊహించని అవసరం లేదు, అంటే ఇటు పక్కనే ఉంటాయా రెండు చేతులు, ఎట్లుంటాయి ఆ వివరాలు మనకు ప్రవక్త తెలపలేదు. సోదరులారా, ఇది మన తౌహీద్కు సంబంధించిన విషయం, ప్రత్యేకంగా తౌహీదే అస్మా వ సిఫాత్. అందుగురించి ఇందులో మనం ఎలాంటి జాప్యం కానీ అరే పోనీలే అన్నటువంటి విషయంలో ఉండకూడదు. తెలుసుకొని ఆ ప్రకారంగా మన విశ్వాసం ఉండాలి. ఎందుకంటే తౌహీద్ విషయంలో మనిషి ఖురాన్ హదీసుకు వ్యతిరేకంగా వెళ్ళి ఎన్ని సత్కార్యాలు పుణ్యాలు మంచి పనులు చేసుకున్నా కానీ అతని ఆ మంచి పనులు సత్కార్యాల లాభం అతనికి దొరకదు. ఎప్పటి వరకైతే తౌహీద్ విషయంలో వక్రత ఉంటుందో. ఇక తర్వాత ఇందులో మనకు తెలిసిన నాలుగో విషయం ఏంటంటే, గమనించండి, పొద్దంతా పాపాలు చేసిన వ్యక్తి కనీసం ఇక రాత్రి అయినా
తోబా చేస్తాడు అని. రాత్రంతా పాపాలు చేసిన వ్యక్తి ఇక పగలైనా తోబా చేస్తాడు అని అల్లాహ్ తన చెయ్యిని చాపుతూ ఎలా మనల్ని ఆహ్వానిస్తున్నాడో, అల్లా యొక్క కరుణ కటాక్షాలు మనపై ఎంత గొప్పగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ولله المثل الاعلى فلا تضربوا لله الامثال. ఒక మాట గమనించండి, ఇది అల్లా కరుణ కటాక్షాలకు పోలిక లేదా ఉదాహరణ కాదు. మన యొక్క అల్పబుద్ధి జ్ఞానాలలో విషయం అర్థం కావడానికి, ఒక తల్లి తన యొక్క కుమారుణ్ణి వద్రబిడ్డాలా చెయ్యకురా, వచ్చేరా నా మాట వినురా అని మాటి మాటికి బతిమిలాడుతూ ఉంటే తన యొక్క కొడుకు ఏదో షరారత్లో ఏదో యొక్క తప్పు పనిలో అలాగే నిమగ్నులై ఉండేది ఉంటే తల్లి 4 సార్లు 10 సార్లు చెప్పుకుంటూ రమ్మని బతిమిలాడుతూ ఉండేది ఉంటే చూసిన వారందరూ ఏమంటారు? తల్లి యొక్క ప్రేమను ఆ కొడుకు గ్రహించలేకపోతున్నాడు. తల్లికి అయినా కానీ ఎంత మమకారం ఉంటుందో అన్నటువంటి గొప్పలు చెప్పుకుంటారు కదా. ఇలాంటి తల్లుల కంటే ఇంకా ఎంతో ప్రేమ గలవాడు అల్లా తన దాసుల పట్ల. కానీ వాస్తవానికి మనం అల్లా యొక్క కరుణ కటాక్షాల గురించి తప్పుడు ఆలోచనల్లో పడి ఎన్ని పాపాలు చేసినా మన్నిస్తాడు లే అన్నటువంటి భ్రమలో పడుతున్నాము. కానీ అల్లా చూస్తూ ఉన్నప్పుడు మనల్ని పాపాల నుండి దూరం ఉండాలి అని కోరుతూ మనల్ని తోబా గురించి ఆహ్వానిస్తూ ఉంటే కూడా మనం ఎలా పాపంలో చిక్కుకొని ఉందాము అన్నటువంటి సిగ్గు ఉండాలి మనకు. వాస్తవానికి ఇందులో తెలిసిన మరొక 5వ విషయం చాలా ముఖ్యమైనది. అదేమిటంటే హత్తా తతులు అషమ్స్ మిమ్ మగ్రిబిహా. ఈ పదం 16వ హదీస్ 17వ హదీస్ 2 హదీసులో వచ్చి ఉంది. ఏంటి? సూర్యుడు పడమర వైపు నుండి ఉదయించే వరకు అల్లా తౌబా స్వీకరిస్తూ ఉంటాడు. అల్లాహు అక్బర్. పడమరవ నుండి సూర్యుడు ఉదయిస్తాడా? ప్రతిరోజు సూర్యుడు ఎటు నుంచి ఉదయిస్తున్నాడు? తూర్పు నుండి. మరి హదీసులు తప్పు విషయం వచ్చిందా? లేదు, హదీసులు చెప్పిన విషయం కరెక్ట్. భావమేంటి? ప్రళయానికంటే ముందు ఒకరోజు రానుంది. ఎట్నుంచి సూర్యోదయమవుతుంది? పడమర వైపు నుండి. మరొక హదీసులో వచ్చి ఉంది, ప్రతిరోజు తూర్పు నుండి సూర్యుడు ఉదయిస్తున్నాడు మరియు పడమరలో కృంగిపోతున్నాడు. వాస్తవానికి అల్లా యొక్క అర్ష్ కింద సూర్యుడు సజ్దా చేసి మరుసటి రోజు తూర్పు నుండి ఉదయించడానికి అనుమతి కోరుతాడు. అల్లా అతనికి, అంటే అల్లా సూర్యునికి అనుమతిస్తాడు. కానీ ఎప్పుడైతే అల్లాహు తఆలా ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటాడో, ప్రళయం సంభవించేకి ముందు, అలాగే సూర్యుడు అనుమతి కోరినప్పుడు అల్లా ఏమంటాడు? ఇక ఇప్పుడు నీవు తూర్పు నుండి కాదు పడమర నుండే ఉదయించాలి, అటు నుండే వెళ్ళాలి. అప్పుడు ఇక ప్రళయం చాలా దగ్గరున్నట్టు భావం. చెప్పే ఉద్దేశం ఏంటంటే అప్పటి వరకు అల్లాహు తఆలా తౌబా స్వీకరిస్తూనే ఉంటాడు. మళ్ళా ఇందులో పెడార్థం తీసుకోవద్దు. ఏంటి పెడార్థం? ఓ తౌబా గురించి చాలా టైం ఉందిలే, తర్వాత తౌబా చేద్దాము, తర్వాత ఇస్తిగ్ఫార్ చేద్దాము. నౌజ్ బిల్లా, అస్తగ్ఫిరుల్లా. అల్లా మొదటి విషయంలో, మొదటి హదీస్ యొక్క ఆరంభంలో చెప్పిన విషయాన్ని గ్రహించండి. ఉదయం పగటి పూట అల్లా చేయి చాపుతున్నాడు రాత్రి పాపం చేసిన వాళ్ళు తౌబా చేయాలి అని. రాత్రి పూట చేయి చాపుతున్నాడు పగటి పూట పాపం చేసిన వాళ్ళు తౌబా చేయాలి అని. మనం వెంట వెంటనే తౌబా చేస్తూ ఉండే ప్రయత్నం చేయాలి. ఈ హదీస్ ద్వారా పండితులు మరొక విషయం తెలిపారు. అదేంటంటే, పొద్దంతా లేదా ఉదయం పూట పాపం చేసిన వ్యక్తి సాయంత్రం వరకు కూడా తౌబా చేయడంలో ఆలస్యం చేస్తే అతని తౌబా అంగీకరించబడుతుందా? అవును, అంగీకరించబడుతుంది.
కానీ ఇంత ఆలస్యం చేయడం మనిషికి తగిన విషయం కాదు. మనిషి యొక్క మానవత్వం, అతనిలో ఉన్నటువంటి దాస్యత్వం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకమైన విషయం అతడు తౌబాలో ఆలస్యం చేయడం. అందుగురించి పాపం జరిగిన వెంటనే తౌబా చేయాలి. రెండవ హదీస్ అంటే 17వ హదీస్లో కూడా అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు ఇదే విషయం తెలిపారు. పడమల వైపు నుండి సూర్యోదయం అయ్యే వరకు అల్లా తౌబా స్వీకరిస్తూనే ఉంటాడు అని. కానీ విషయం గుర్తుంది కదా, ఆనాటి కాలం వరకు కూడా ప్రజలు ఉంటారు, అందుగురించి అప్పటి వరకు అల్లా తౌబా స్వీకరిస్తూనే ఉంటాడు. కానీ మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు కదా, అందుగురించి మనం తౌబా వెంటనే చేసే ప్రయత్నం చేయాలి. మరొక విషయం ఇందులో ఏంటంటే, ఎవరైనా పడమర వైపు నుండి సూర్యోదయం అయ్యాక తౌబా చేశారంటే అప్పుడు ఆ తౌబా అంగీకరించబడదు. అల్లా తాలా మనందరికీ కాపాడుగాక, అల్లా మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక. చిన్నగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇస్తున్నారు. కరెక్ట్ 7 వరకు డ్యూటీలో హాజరు కావాలి, అక్కడ ఫింగర్ ప్రింట్ కానీ లేదా సంతకం చేయడం కానీ లాస్ట్ 7:05. ఆ తర్వాత ఫింగర్ ప్రింట్ మిషన్ కూడా బంద్ చేస్తాము, సంతకం చేసే బుక్ కూడా లోపల పెట్టేస్తాము. ఇక ఆ తర్వాత ఎవరైనా వచ్చి పని చేసినా కానీ ఆ రోజు అతని యొక్క హాజరు అనేది పడదు, అతను ఆబ్జెంట్లో లెక్కించబడతాడు అంటాం కదా. అలాగే ఎవరైనా తౌబా చేయడంలో ఆలస్యం చేసి సూర్యుడు పడమర వైపు నుండి ఉదయించిన తర్వాత తౌబా చేస్తే అతని యొక్క తౌబా అంగీకరించబడదు. ఇక 18వ హదీస్ ఏదైతే మనం చదివామో అందులో ఏముంది, మనిషి అంతిమ గడియలు దాపురించే వరకు, హదీసులో 10వ ఏముందో తెలుసా, మాలం యుగర్గిర్ గర్గరా. మనిషి ప్రాణం వెళ్తున్నప్పుడు ఎవరైనా మీలో చూశారా, అల్లాహ్ తాలా మన కుటుంబంలో చనిపోయిన వారందరినీ కూడా క్షమించుగాక, మన్నించుగాక, మనలోని తల్లిదండ్రులు కానీ, మన యొక్క దాదా నానా దాదీ నాని, ఇంకా ఎవరెవరైతే బంధువులు ఉన్నారో అల్లాహ్ తాలా ముస్లింలు అందరినీ కూడా మన్నించు క్షమించుగాక. మా యొక్క నాని అమ్మమ్మ చనిపోయే సందర్భంలో నేను చూశాను, అక్కడ ఉన్నాను. వాస్తవానికి మనిషి యొక్క చావు సందర్భంలో ఆత్మ శరీరాన్ని వదిలి కంఠానికి చేరుకున్నప్పుడు హర్ర అనేది ఏదైతే ఉందో అని ఒక సప్పుడు కూడా వెళ్తుంది, ఒక ధ్వని వస్తుంది. ఆ యొక్క ధ్వని, ఆ యొక్క సౌండ్ ఏదైతే ఉందో దాన్ని గరగరా అని అనబడవుతుంది. ఇక ఆ తర్వాత మనిషి బ్రతకడం అరుదు, చాలా ఎంటీగా రేర్. అయితే ఆ స్థితికి ఎవరైనా చేరుకొని ఆ తర్వాత కొన్ని క్షణాల ప్రాణం పొందినా అప్పుడు తౌబా చేసిన అస్తగ్ఫిరుల్లా అని అన్న లాభం ఉండదు. ఈ హదీసులో మరియు 16వ 17వ హదీసులో మనం గమనిస్తే, 16వ 17వ హదీసులో ప్రళయం వరకు, ప్రళయానికి ముందు సూర్యోదయం పడమర నుండి జరిగే వరకు తౌబా ఉంది అని తెలిసింది. ఇది సామాన్య తౌబా, ప్రజలందరికీ అవసరం ఉన్న తౌబా. ఎందుకు, ఆనాటి కాలం వరకు కూడా మనుషులు ఉంటారు కదా. కానీ వ్యక్తిగత తౌబా ఏదైతే ఉందో, ప్రతి మనిషి చేయవలసిన తౌబా ఏదైతే ఉందో, దాని యొక్క చివరి సమయం ఇప్పుడు బాలం యుగర్గిర్, ఆత్మ వెళ్ళడానికి సిద్ధం కాకముందు, చావు యొక్క కొన్ని చిహ్నాలు, చావుకు సంబంధించినటువంటి కొన్ని గుర్తులు మనిషి చూడక ముందు వరకే అతనికి తౌబా యొక్క ఛాన్స్ అనేది ఉంది. ఈ విషయం అల్లాహ్ తాలా ఖురాన్లో కూడా తెలిపాడు, వలైసతి తౌబతు లిల్లదీన యఅమలున సయ్యిఆత్ హత్తా ఇదా హదర అహదహుముల్ మౌత్ కాల ఇన్ని తుబతుల్ ఆన్ హత్తా
ఇదా హదర అహదహుబుల్ మౌత్, ఎప్పుడైతే చావు సంభవిస్తుందో అప్పుడు అంటాడు ఇన్ని తుబుతుల్ ఆన్, ఇప్పుడు నేను తౌబా చేస్తున్నాను. అల్లా ఏమంటున్నాడు, అలాంటి వారి యొక్క తౌబా అల్లా స్వీకరించడు అని. అల్లాహు అక్బర్. ఇక ప్రతి ఒక్కరు ఆలోచించాలి, మనకు చావు ఎప్పుడు వస్తుందో అనేది మనకు తెలుసా? చనిపోయే ముందు నేను స్వచ్ఛమైన తౌబా చేసుకుంటాను అన్నటువంటి నమ్మకం, పూర్తి గ్యారంటీ మనకుందా? మన కళ్ళారా మనం చూస్తూనే ఉన్నాము, మనిషి ఎన్ని ఆలోచనలతో ఎన్ని ప్లాన్లతో ఉంటాడు, ఏకాఏకిగా ప్రాణం పోతున్నది. కూరగాయలు తీసుకోవడానికి మార్కెట్కి వెళ్ళాడు, యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు. కొడుకుల్ని బిడ్డల్ని స్కూల్కు దింపి వస్తారు అని అన్నాడు, చనిపోయాడు. నిన్నగాక మొన్న ఇక్కడ ఒక ఫ్యామిలీకి సంబంధించిన మొత్తం కార్ యాక్సిడెంట్ జరిగింది, అందరికీ అందరు, కేవలం నడిపించే వ్యక్తి ఒక్కడు మిగిలిపోయాడు మొన్న. ఇట్లాంటి సంఘటన మనం చూస్తూనే ఉన్నాము. ఈ రోజుల్లో మన రాష్ట్రాల్లో వర్షాలున్నాయి, నిన్న ఏదో పని మీద పోయి పిడుగు పని చనిపోయారు. వారం 10 రోజుల క్రితం ఈ బోర్ పొలాలలో చేన్లలో బోర్ వేస్తారు కదా, అక్కడ ఒక బోర్ పాడైపోయింది. అయితే పైపులు బయటికి తీయాలి, చాలా పొడుగ్గా ఉంటాయి కదా, ఒక మనిషి పట్టి తీయలేడు, ఇద్దరు ముగ్గురు. ఆ బోర్ పైపులు తీయడం, ఆ బోర్ పని చేయడం ఎన్నో సంవత్సరాలుండి చేస్తున్నారు, అనుభవం ఉన్నవారు. పైప్ తీస్తున్నారు, ఎత్తుకు లేపారు, అక్కడి నుండి ఎకదం హై టెన్షన్ విద్యుత్ తీగలున్నాయి, ఆ తీగలకు ఆ పైప్ తలిగింది, ముగ్గురికి ముగ్గురు అక్కడనే చనిపోయారు. ఇట్లాంటి ఏమంటారు దాన్ని, అచానక్ మౌత్, ఏకాఏకిగా అనుకోకుండా ఇట్లాంటి మనం చావులు చూస్తూనే ఉన్నాము. ఇక ఇన్ని చావులు మనం చూస్తూ రేపు తౌబా చేద్దాములే, లేదు ఇక ఈ రంజాన్ వస్తుంది కదా అప్పటి నుండి నేను బాగుంటా, ఈ వచ్చే జుమా నుండి, ఈ విధంగా మనం ఏదైతే ఆలస్యం చేస్తూ పోతామో, పెళ్ళైన తర్వాత లేదా ఇంకో సఫర్ తర్వాత లేదా ఈ రంజాన్ తర్వాత లేదా ఒక ఉమ్రా చేసిన తర్వాత, ఈ విధంగా ఏదైతే మనం అనుకుంటూ ఉంటామో, ఆలోచించండి మనకు మనం ఎంత నష్టంలో పడవేసుకుంటున్నాము. అల్లా యొక్క దయవల్ల ఈరోజు మనం 16, 17, 18 నాలుగు హదీసులు చదివాము. వచ్చే దర్శనం ఇన్షాల్లా 19వ హదీస్ చదివే ప్రయత్నం చేద్దాము. అయితే తౌబా గురించి ఏదైతే విషయాలు మనం వింటున్నామో, ఈ హదీసులను చాలా శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా వినాలి, మరియు ఎల్ల వేలల్లో తౌబా చేసే ప్రయత్నం చేయాలి. తౌబా గురించి సంక్షిప్తంగా ఓ 4 ముచ్చట్లు వినండి. ఏమిటి? మనకు మన నుండి పాపం జరిగినట్లు ఏర్పడినా నేనేం పాపం చేస్తున్నాను అన్నటువంటి భ్రమలో కొందరు ఉంటారు, పాపం నేను చేస్తలేను అన్నటువంటి భ్రమలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ తౌబా ఇస్తిగ్ఫార్ చేయాలి. ఏమనాలి? అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలై, అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలై. లేదా మన భాషలో మనం అనుకోవాలంటే, ఓ అల్లా నా పాపాలను క్షమించు, ఓ అల్లా నా పాపాలన్నింటినీ మన్నించు, ఓ అల్లా నా పాపాల యొక్క శిక్ష నాకు పడకుండా నన్ను కాపాడుకో, ఓ అల్లా. షేక్ ఉస్మాన్ రహమతుల్లాహి అలైహి చెప్పినట్లు, ఎవరైనా పాపం నుండి క్షమాపణ కోరుతున్నాడు అంటే ఏంటి భావం? ఒకటి, ప్రజల నుండి, ప్రజల దృష్టి ప్రజలకు తెలియకుండా ఉండే విధంగా నన్ను కప్పిపుచ్చు, నన్ను కాపాడుకో, అలాగే దాని శిక్ష నా మీద పడకుండా కూడా నన్ను కాపాడుకో. మొదటి విషయం ఏంటి? పాపాలు జరిగినా జరగకపోయినా ఎల్ల వేళల్లో తౌబా చేస్తూ ఉండాలి. తౌబా చేయడానికి మంచి పదాలు ఏమిటి? అస్తగ్ఫిరుల్లాహ వ అతుబు ఇలై, తెలుగులో కూడా దాన్ని తెలిపారు. రెండో విషయం, ఎవరైనా పాపాలు ఎంత ఎక్కువగా చేసినా కానీ, నేను ఇన్ని పాపాలు చేసినా నేను పుణ్యం అన్నది ఏంటిది, ఒక్కసారి కూడా చేయలేదు కదా అని ఎవరైనా అనుకుంటే కూడా భయపడకుండా, కేవలం అల్లాతో భయపడి, ఎన్ని పాపాలు జరిగినప్పటికీ అల్లా అన్ని పాపాలను మన్నించేస్తాడు,
అల్లాతో క్షమాపణ కోరుకోవాలి. అలాగే పాపాలు ఎవరైనా చాలా కాలం క్రితం చేశారు, ఇన్ని రోజుల నుండి నేను తోబానే చేయలేదు కదా ఇప్పుడేం చేయాలి అనుకోవద్దు. ఇప్పుడు గుర్తొచ్చింది వెంటనే చేసుకో. మరియు చిన్న పాపాలు పెద్ద పాపాలు అన్ని రకాల పాపాల నుండి కూడా మనం క్షమాపణ కోరుతూ ఉండాలి. కానీ గుర్తుంచుకోండి, క్షమాపణ కోరుకోవడం అంటే అల్లాసే మాఫీ మాగలేనా ఇస్కా మత్లబ్ గునా కర్తేచ్ రహనా నమాజా నై పడే తో ముష్కిల్ నై పాపాలు చేస్తూ పోండి తర్వాత క్షమాపణ కోరుకుంటూ ఉండండి, ఇది కూడా భావం సరైనది కాదు. ఫరాయిదులు అల్లా విధించిన విధులు మనం పూర్తి చేస్తూ ఉండాలి, సున్నత్ నఫిళ్లలో ఇంకా ముందుకు వస్తూ ఉండాలి, పాపాల నుండి దూరం ఉండే ప్రయత్నం చేస్తూ ఉండాలి, తౌబా కూడా చేస్తూ ఉండాలి. అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక, అన్ని రకాల పాపాలను అల్లా మన్నించుగాక. ఇల్లా వేలల్లో అస్తగ్ఫిరుల్లాహల్లది أستغفر الله الذي لا إله إلا هو القيوم وأتوب إليه. اللهم اغفر لي ما قدمت وما أخرت وما أسررت وما أعلنت. ఇలాంటి ఎన్ని ఎన్ని దువాలు ఉన్నాయో అలాంటి దువాలను అల్లా చదివేటువంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దువానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.